వెరీ వెరీ బిగినింగ్ ఏ మీరు దీంతో తీసుకోవడం బాగు. హరీష్ రావు గారు హైట్, ఆయన చేసిన డైలాగ్ ఏమో ఆయన హైట్ తగ్గట్టు లేదు, మరి మరుగుజ్జు డైలాగ్. ఆయన కనీసం ఆ ఎత్తుకు తగ్గటువంటి కామెంట్, మరుగుజ్జు డైలాగులు అని అంటాం. అంత దారుణంగా మాట్లాడిన కేటీఆర్ ను ఎంతగా దువ్వాల్సి వస్తుంది. కేటీఆర్ ఇంత, ఆయన ముందర ఆయన వయసు ఎంత, ఆయన హైట్ ఎంత, ఆయన అనుభవం ఎంత, ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి ఎంత హరీష్ రావుతో పోల్చినప్పుడు. కానీ ఇక్కడ ప్రాబ్లం కేటీఆర్ కాదు, ప్రాబ్లం హరీష్ రావుది. ఎంతగా దిగదారుచి వస్తుంది అంటే ఆయన పాతివ్రత్యాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. అసలు నేను అడుగుతున్నా తెరాసాకు, బరాసా ఇప్పుడు బరాసా అయింది కదా, దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు అయ్యిండు అనేది నా ప్రశ్న. హరీష్ రావు ఎందుకు కాలేదు? పార్టీని కేసీఆర్ పక్కలో ఉండి నిజంగా అయితే, అంటే ఒక కుటుంబం అయినా కూడా ఉద్యమంలో ముందుండి నాయకత్వం నుంచి ప్రజలను పోగు చేసి పూర్తిగా కేసీఆర్ ఉండి ఉద్యమంలో పూర్తి తన భాగస్వామ్యం, పూర్తి పార్టిసిపేషన్ ఉన్నవాడు హరీష్ రావు. ప్రజలంతా కూడా చెప్తారు, మరి ప్రజల్లో ఉన్నవాడే. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే గీతల రాజేందర్ను బయటికి పారో అదే సమయంలో హరీష్ రావు కూడా ప్రమాదము తలపెట్టాడు కేసీఆర్ ఈటల రాజేందర్ తో పాటు ఇనుకు వెళ్ళాలని. ఎందుకంటే కొడుకుకు పట్టాభిషేకం చేయాలంటే అంత ప్రమాదం అనేటువంటి లెక్క కేసీఆర్ కు ఉంది. అందుకని అప్పట్లో వీళ్లకు మంత్రి పదవులు ఇవ్వకుండా ఇదంతా హంగామా జరిగింది. వరకు రాజేందర్ బయటికి వెళ్ళాడు, హరీష్ రావు లోపల ఉన్నాడు, కానీ ఎప్పుడెప్పుడు కత్తి మీద పడుతుందా అనే ప్రమాదంలో ఉన్నాడు. దానికోసము దిగజారి పాపం, అంటే హరీష్ రావు కూడా పెద్ద డ్రామా ఆర్టిస్ట్,